చూడమ్మా, ఆ పాప ఇష్టడు నా బిడ్డను ఏం చేశారో చూడు తల్లి. ఇదంతా మీరే చేశారని ప్రజలు నమ్ముతున్నారు. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు, సెక్యూరిటీ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అవును మేడం. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ మై సెక్యూరిటీ. ఏమిటి గారు, ఏమిటండి ఇది, హాస్పిటల్ అంతా ఇలా? సారీ మేడం, ఏం చేయను, నిమిషానికి 10 కేసులు వస్తుంది. హాస్పిటల్లో సరిగా మందులు కూడా లేవు. We have 200 unidentified dead bodies. We are doing our best. But... మేడం, సోమనాథ్ నగర్ దగ్గర పెద్ద బ్లాస్టింగ్ జరిగిందట. ఎంతమంది చనిపోయారో తెలియలేదు. శవాలను చూడ్డానికి వెళ్ళింది కదా, శవంలా కూలిపోవడానికి మస్తుగా ప్లాన్ చేసినా. ఏంది, ఆవిడకి సెక్యూరిటీ మామూలుగా ఉందనుకుంటున్నారా? ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉందండి, ఆడికి ఎవరూ పోలేరు. అవును, ఆ సెక్యూరిటీ వాళ్ళనే కొన్నాం, వాళ్లతోనే గాల్పించేస్తున్నాం. అదేం మన కలర్? అయితే దాని సవం మేము చూడాలి, మమ్మల్ని దింపింది కదా. ఎల్లుండ్రి. ఏంటి సార్, అందరికి ఇలా చెప్తున్నారు, అందుకే సార్ మన ప్లాన్స్ అన్ని అప్సెట్ అవుతున్నాయి. నిజమే సార్, మన ఆలీ మ్యాటర్ లీక్ అయినందుకు చచ్చిపోయాడు. ఊరుకోరా, ఎదవులందరికీ చెప్తా అనరా. నేను చెప్పింది వాడు అడిగిన దానికి, ఏం చేస్తానో గెట్ల చేస్తానో నాకు మాత్రమే తెలుసురా, మీకు కూడా చెప్పనురా ఏమనుకుంటున్నావు ఈ ముక్కని. వచ్చినప్పుడు జరిగిందని మాకు ఫోన్ వచ్చింది మేడం. Thank you.
నా ఇష్టం, నా ఇష్టమే కాదు. నిన్ను అరెస్ట్ చేసి డ్యూటీ ఇది నా డ్యూటీరా. ఆ సీఎం అంత్యక్రియలకు లేకుండా బూడిదే ఉంటుంది. పొద్దున్నే ఎమ్మెల్యేలందరినీ కూడగట్టి తీసుకురండి, నన్ను లీడర్ గా ఎన్నుకోవాలి. నా తెలవని చెప్తా, ఓ ముక్కన్న గుష్టోళ్ళక్క నీ ఎంబడబడి ఉన్నాను కదా, ఓ బంజయ్ ఈ టర్మో నన్ను సీఎం చేయి, నీకు మంచి ట్రైనింగ్ ఇస్తా. అవునన్న, సీఎం అవ్వాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి. ఏందయ్యా పాగం నాకు ట్రైనింగ్ ఇచ్చాడు, ఏందయ్యా ఎక్స్పీరియన్స్ వచ్చాడు. మనం సీఎం అయినామంటే మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి కదరా. ఈ ముక్కా నరసింహరావు సీఎం అయిందంటే ఈ సీఎం పదవి ఉన్నంత కాలం ఈడే సీఎం రా. అధికారా మన అభిమానులు వస్తుండ్రు, మన మిత్రులు వస్తుండ్రా మన కోసం. తమ్ముడి జీవితాన్ని నడివీధిలో బూడిద చేసిన నీ గుండాగిరికి నిత్యముని సిద్ధం చేశాను. మీరిక్కడే ఉండండి. విజయ్, ఒక నేరస్తుని శిక్షించడం కోసం ఇంతమంది నేరస్తులు కావాలా? ఇంతమందిని నేరస్తుల్ని చెయ్యాలా నువ్వు? ఇప్పుడు మేం చేసేది నేరమే అయితే ఆ రోజు గాక్షని వృద్ధిడం కూడా నేరమే మేడం. అది న్యాయస్థానం ఇచ్చిన తీర్పు. ఇది మా న్యాయస్థానం ఇచ్చిన తీర్పు. ఎవరికి నచ్చిన తీర్పు వాళ్ళిచ్చుకుందాం. మనందరం గూండాలు అవుదాం, మృగాలు అవుదాం. అలా అవడానికి ముందు రాజ్యాంగానికి ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను. రాజ్యాంగంలో ఏ నేరానికి ఏ శిక్ష బాగానే రాస్తుంది మేడం, కానీ శిక్ష వేసే దమ్ము ఎవరికి లేదు. నాకుంది. ఒక గూండా వల్ల ఇంతమంది గూండాలైతే గూండాయే గెలిచినట్టవుతుంది. ఇలాంటి వాళ్లను చంపిన వాళ్ళు గూండాలు కాదు, దేశభక్తులవుతారు. నా మాట మీద మీకు నమ్మకం ఉంటే వీడికి చట్టరీత్యా శిక్ష పడేలా నేను చూస్తాను. వీడికి పడ్డ శిక్ష దేశ ద్రోహానికి తలగిపడేలా నేను చేస్తాను. నా మాట మీద విశ్వాసం ఉంచి వీడిని ప్రభుత్వానికి విడిచిపెట్టండి. ఈ దుర్మార్గానికి గూండాయిజానికి ఆఖరి పేజీ రాసి అవకాశం మాకివ్వండి. మరో తరానికి ఆదర్శంగా మీరు మిగిలండి. Hey! 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 Hey!
ఇక్కడ కోర్టులో ఇది గుండాయిరా. రేపటి నుంచి ఎమ్మెల్యే అయినా సీఎం అయినా దేశాధినేత అయినా గుండాలైతారా? మా గుండాగిరికి దండం పెట్టడం తప్ప ఎవరు ఏం చేయలేరా? ముక్కా నరసింహరావును నేను సీఎం అయితున్నా. రేపటి నుంచి కోర్టులు లేవు, పోలీస్ స్టేషన్ లేవు, తీర్పు లేవు, అంతా గుండెలే చూస్తారు. వీడి తమ్ముండి నేనే తగల పెట్టించిన మిట్టంటూ ఉన్న రోజు 100 మంది చూపిస్తారు. లాంటిది తినేజ్ దానికి చాకు పిసు లాంటిది.